తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మార్కెట్ యార్డ్ వద్ద ప్రజలకు అందుబాటు ధరలలో ప్రభుత్వ బత్తాయి అమ్మకాల కేంద్రాన్ని కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం పంట పండించిన రైతులకు మద్దతు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుత సీజన్లో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర వచ్చేలా ఏర్పాట్లు చేసి వాటిని అమలు చేస్తుందని తెలిపారు. వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఏదైతే సిట్రస్ ఎక్కువ ఉన్నటువంటి మరి ఈ ఫ్రూట్ ఏదైతే మరి బత్తాయి ఉందో బత్తాయి పళ్ళు వాటిని పురివెందల్లో ప్రభుత్వమే 14 రూపాయలు కొనుగోలు చేసి సుమారు 2650 కేజీలు ఇవాళ రావులు కొత్తపేట నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఈ 2650 కేజీల బత్తాయిని 1.5 టన్ను మరి రావులపాలెం మార్కెట్ యార్డ్ కొత్తపేట రావులపాలెం మార్కెట్ యార్డులో మరి ప్రజలకి 15 రూపాయలు చెప్పిన అమ్మేటట్టు, అలాగే 1100 కేజీలు ఆలమూరు మార్కెట్ యార్డ్ ద్వారా అక్కడున్న ప్రజలకి తక్కువ రేటుకే బత్తాయి పళ్ళు కూడా మరి అమ్మేటువంటి కార్యక్రమం పంచేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రస్తుతం కరోనా బారిన పడుతున్నటువంటి వారు, ఇమ్యూనిటీ పవర్ లేని వారు ఎవరైతే కరోనా బారిన పడతారో అటువంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచేటువంటి మరి ప్రస్తుతం వాడదగినటువంటి సిట్రస్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ వాడాలి. దానికి మరి బత్తాయి ఎంతో దోహదం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కేవలం నిత్యావసర సరుకులు, కూరగాయలు, అలాగే 1000 రూపాయల కుటుంబానికి బియ్యం ఇవే వీటితో పాటు బత్తాయి పళ్ళు అదేవిధంగా అరటి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. అలాగే 100 రూపాయలకి కిట్లని కూడా హార్టికల్చర్ ద్వారా కూడా ప్రభుత్వం ద్వారా మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అందులో బొప్పాయి అదేవిధంగా జామ ఇట్లాంటి అనేక రకాల అరటిపళ్ళు ఇట్లాంటి ఫ్రూట్స్ పెట్టి డ్వాక్రా గ్రూప్ ద్వారా కొంతమందికి మరి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ ప్రభుత్వం ద్వారా చేస్తుంది. బహుశా దేశంలోనే ఎక్కడ పళ్ళు ఈ రకంగా తక్కువ రేటుకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.